మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన తర్వాత మూడుసారిగా మల్కాజ్గిరి ఎంపీటీల్ రాజేందర్ స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఫతేనగర్ డివిజన్లోని భరత్ నగర్ పార్కుకు వచ్చి స్థానిక వాకర్స్తో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈటెల్ రాజేందర్ మాట్లాడుతూ గతంలో మల్కాజ్గిరి ఎంపీగా పనిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. ఇన్ని సమస్యలు ఉన్న లక్షన్నర కోట్ల రూపాయలలో మూసీ నదిని అభివృద్ధి చేస్తామంటున్నారని, మూసీ నది ప్రక్షాళనకు తమ వ్యతిరేకం కాదని కానీ సమస్యలను కూడా పట్టించుకోవాలని హేతువు పలికారు. గత 5 నెలలుగా ఢిల్లీలో పార్లమెంటుకు పోయే రోజులు మినహాయిస్తే అన్ని రోజులు నిరంతరంగా ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి పోయినా కూడా ప్రజల సమస్యల వెలువలు తప్ప ఎక్కడ తృప్తిగా జనం కనబడతలేదు. ట్రాఫిక్ జామ్ల సమస్య, ఇవాళ పార్కింగ్ల సమస్య, కూరగాయల మార్కెట్ల సమస్య, డ్రైనేజీ పొంగి పొర్లుతున్న సమస్య, ఇవాళ అర్బన్ పావర్టీ రూరల్ పావర్టీ కంటే డేంజరస్గా ఉంది. ఒకటి రూరల్లోనే ఇంత డెవలప్మెంట్ కనబడుతుంది కానీ అర్బన్లో ఇంకా దరిద్రంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఇన్ని కోటి పైచిలకు జనాభా నివాసం ఉండి 50 లక్షల జనాభా ప్రతి నిత్యం వచ్చిపోతూ ఉండేటువంటి ఇంత పెద్ద నగరానికి ఇలాంటి సమస్యలు బాగుండవు. మరి రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ కూడా వారు ఎంపిక చేసింది కాబట్టి వారు ఎప్పుడు తిరగకపోవచ్చు, ఎక్కువ మందితో ఇంటరాక్ట్ కాకపోవచ్చు, కానీ కనీసం ఇట్లాంటి సమస్య దృష్టికి వచ్చినప్పుడన్నా చేసే ప్రయత్నం చేయాలి తప్ప. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.